వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తన పార్టీ సభ్యత్వ రాజీనామా, అదేవిధంగా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వాట్సాప్ ద్వారా లేఖ పంపించారు. మొత్తానికి వంశీ పార్టీ మారతారు, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతా ఉన్నారు అనేది కొద్దిగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నెల 25వ తేదీన వంశీ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటంతో ఇది దాదాపుగా 99% పార్టీ మార్పు ఖరారు అయిపోతుందని చెప్పి ఇక్కడ కూడా ప్రచారం జరిగింది. ఆ అక్కడ వాతావరణం కూడా కనిపించింది స్పష్టంగా. అయితే ఈ రోజున కొద్దిసేపటి క్రితం వంశీ తన సభ్యత్వానికి, తన తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా తనకు వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వ అవకాశం ఏదైతే ఉందో, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేకి వచ్చినటువంటి అవకాశం ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వంశీ స్పష్టం చెప్పింది. అయితే ఇక్కడ వంశీ ఒక రకమైనటువంటి ఒక ట్విస్ట్ని ఇచ్చారు, ఒక సంచలనం కూడా వ్యాఖ్యలు చేశారు. తాను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి, అదేవిధంగా అక్కడున్నటువంటి కొంతమంది స్థానిక అధికారులు తనను, తన అనుచరులని టార్గెట్ చేసుకుని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు, చాలా ఒక రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వీటిని మేమంతా తట్టుకోలేకపోతున్నాము, ముఖ్యంగా తన అనుచరుల యొక్క బాధలు ఆవేదనలు చూడలేకపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో నాకు చివరికి విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో ఇక ఈ రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నాను, నేను కొంతకాలం తప్పుకుందాం అనేటువంటి ఉద్దేశం కూడా నాకు అనిపిస్తుందని కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసినటువంటి లేఖలో వంశీ పేర్కొన్నారు. ఈ ఒక్క అంశం మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం కలకలం రేపుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వేధింపులు, అదేవిధంగా కొంతమంది అధికారుల వేధింపులు, ఈ రెండింటిని కూడా వంశీ స్ట్రెస్ చేయటము, ఈ రెండింటి వల్లనే తాను రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుందాం అనేటువంటి ఒక భావనకి, ఒక నిర్ణయానికి రావటము ఒక వివాదాస్పదంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇది ఒక రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన సంకేతంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో అది అభివృద్ధికి ముఖం కూడా అసలు పరిస్థితి, కానీ ఈ విధంగా ప్రతిపక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైన హెరాస్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఏ ఒక్కరు కూడా ప్రజాస్వామ్యపరంగా సమర్థించేటువంటి అవసరం లేదు. కానీ వంశీ చేస్తున్నటువంటి ఈ సారాం లేఖ సారాంశం మొత్తం చూస్తే కనుక వంశీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అదే స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జితో కూడా కలిసి పనిచేసేటువంటి అవసరం ఉంటుంది. మరోపక్క వంశీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తాడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటం కలిసినటువంటి నేపథ్యంలోని ప్రచారం జరుగుతుందో, గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకటరావు అనుచరులు కూడా పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేశారు. నిన్న విజయవాడ నగరంలో యార్లగడ్డ వెంకటరావు ఇంటి వద్ద వేలాది మంది యార్లగడ్డ అనుచరులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి వంశీని పార్టీలోకి తీసుకోవడానికి వీలుదని కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటము, పెద్ద ఎత్తున తమ వాయిస్ వినిపించేశారు. అదేవిధంగా ఈరోజు కూడా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో యార్లగడ్డతోటి వేలాది మంది కార్యకర్తలు నాయకులు కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ కూడా చెప్తున్నారు వంశీని ఆ పార్టీలోకి తీసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా కేసులు ఇరికించారు, ఇవన్నీ కూడా తాము అనుభవించాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీని అధికారంలో తీసుకుంటే కనుక కార్యకర్తలకు సమాధానం ఏం చెప్పాలనేటువంటి ఒక ప్రశ్నని యార్లగడ్డ కూడా తమ అధిష్టానానికి సూటిగా వేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం గందరగోళం మారిపోయేటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దీంతో వంశీ చాలా వ్యూహాత్మకంగానే రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన బీజేపీ నాయకుడు మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి సుజనా చౌదరిని కలవటము, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి కలవటము, తన మిత్రుడైనటువంటి వైఎస్ఆర్సీపీ లీడరు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ కొడాల నాని సహకారం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మొత్తానికి ఏదో వంశీ ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం వైపు అడుగులు వేస్తూ అందుకు కావాల్సినటువంటి గ్రౌండ్ని ఈ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించినటువంటి లేఖ ద్వారా కూడా కొంత స్పష్టం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి ఒకటైతే ఇందులో స్పష్టమవుతూ ఉంది, వంశీ రాజీనామా చేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణం మాత్రము గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ యొక్క వేధింపులు, స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు ఆ ఇన్ఛార్జ్ సహకరిస్తూ వేధింపులకు పాల్పడటం వలన రాజకీయాల నుంచే తప్పుకుంటాను అనేటువంటి ఒక ఆవేదనను వంశీ యొక్క రాజీనామా లేఖలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరి ఇటువంటి ఈ గందరగోళం వంశీ రాజకీయ జీవితానికి పులిస్టాప్ పలుకుతుందా, లేదంటే మరి కొద్ది రోజుల తర్వాత వంశీ రాజీనామా చేసిన తర్వాత ఇక అనివార్యమైన పరిస్థితుల్లో రాజకీయం కోసము వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తారా, లేదంటే బీజేపీ అడుగులు వేస్తారని మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.